జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష మీడియా పదే పదే చేసే విమర్శ ఏంటి అంటే పెట్టుబడులు తీసుకురావట్లేదు, అభివృద్ధి చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు, ఏపీ అంధకారం అయిపోతుంది, ఏపీ చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంది, బటన్లోకి పంచడం తప్ప మరేమీ లేదు, ఏం డెవలప్మెంట్ లేదు, ఏం పారిశ్రామికంగా అభివృద్ధి లేదని చెప్పి పదే పదే ఈ విమర్శలు. అయితే మరి తాజాగా కేంద్ర గణాంకాలు పారిశ్రామికీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సాధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి ఆ గణాంకాలు విడుదల చేసిన తర్వాత అయినా మరి ఇటువంటి విమర్శకులకు మరి ఏం సమాధానం చెబుతారు? సీరియస్లీ ఇంట్రెస్టింగ్, వెయిట్ చేయాలి. దేశవ్యాప్తంగా ఈ జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల కాలంలో 1,99,399 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తే దేశవ్యాప్తంగా అందులో 44,286 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ టాప్ ర్యాంక్, ఆంధ్రప్రదేశే టాప్ లేపింది. అంటే ఓవరాల్గా దేశంలోకి వచ్చినటువంటి వాస్తవ రూపమైన పెట్టుబడుల్లో, గాలు మెడ పెట్టడం కాదు, వాస్తవ రూపం వచ్చిన పెట్టుబడుల్లో, దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 20% ఒక ఆంధ్రప్రదేశ్ వాటానే ఉంది. ఇది నేను మీరో చెప్పడమో కాదు, కేంద్రానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తన తాజా గణాంకాలను విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన అటువంటి ఈ పెట్టుబడుల ద్వారా వాస్తవ రూపం అంటే యూనిట్లు పని ప్రారంభించాయి. సో 70,000 మందికి ఉపాధి పొందుతున్నట్లు వాళ్ళైతే అంచనా వేశారు. జస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ 20% వాటా పోతే తర్వాత నెక్స్ట్ స్థానం ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్. మరో 13,516 కోట్ల పెట్టుబడులను ఏపీ ఆకర్షించింది. ఓవరాల్గా 2020 నుంచి 64,476 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పి కేంద్ర గణాంకాలు ఇవ్వాలి నడుస్తూ ఉన్నాయి. ఇది నేను మీరు చెప్పడం కాదుగా, సెంట్రలే చెప్పింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభించినటువంటి ప్రముఖ కంపెనీల్లో ఏటీజీ టైర్స్ ఉంది, నాట్కో ఫార్మో ఉంది, గ్రీన్కో సోలార్ ఉంది, ఇసూజో ఉంది, ఇండస్ కాఫీ ఉంది, రుచి సోయా, సెన్కాఫ్, కోర్మాండల్ ప్రీమియం ఎలక్ట్రిక్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్, విష్ణుబేరియం, చాలానే. 2020 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ఓవరాల్గా 129 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా 64,476 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మరో 13,516 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాష్ట్రంలోకి రానున్నాయి త్వరలో. సో దిస్ ఈజ్ వాట్ ఎంఎస్ఎంఏలతో దాదాపు 10 లక్షల మందికి ఏమో ఉపాధి కల్పించినట్లు, త్వరలో మరి 20 భారీ ప్రాజెక్టులు కనుక శంకుస్థాపనలు జరగబోతూ ఉన్నాయి. సో మరి నేను మీరు చెప్పిన గణాంకాలు కాదు, కేంద్రం చెప్పిన గణాంకాలు, అధికారిక గణాంకాలు. మరి అంటే ఏదైనా కనుక ఫుల్ హంగు ఆర్భాటం అంటే విచ్చలవిడిగా ప్రచారం ఉన్నది లేనట్లుగా చూపించుకొని అటువంటి అప్పుడే ఏమైనా కనుక అంటే బేసిక్గా అది నిజమే లేండి. మొత్తం మేకప్ సమాజం అండి బాబు, మొత్తం మేకప్ సమాజం. ఒరిజినాలిటీని ఎవరు ఇష్టపడరు. ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఒరిజినాలిటీ దగ్గరనే వచ్చే దగ్గరికి అంతా మేకప్పే కావాలి, మేకప్ సమాజమే కావాలి. ఇప్పుడు ఇదిగైన హంగులు ఆర్భాటాలు ఏం లేవు, కానీ చూడు దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు 20% పాటు ఒక ఆంధ్రప్రదేశ్గా ఉందట. మరి ఆ లెక్కల్లో ఇంకెన్ని బొక్కలు చెబుతారో ఇప్పుడు ఆ జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళు, ఏమో చూద్దాం.